విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధనిధ్యంగా ఉమ్మడి పోరుకు రంగం సిద్ధమైంది. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా పోరాటం ఉధృతం కానుంది. విశాఖలో జరిగిన ఐకాస సమావేశంలో ఉద్యమానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రైల్వే జోన్ విశాఖలోనే ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు తన సపోర్ట్ ప్రకటన తీసుకుంటారు తప్ప ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఈ నాన్ పొలిటికల్ జేఏసీ కంపెనీ జేఏసీ కానివ్వండి ఉద్యోగ సంఘాలకు కానివ్వండి.